రా, జెండలు జత కట్టడమే నీ ఎజెండా. సౌండ్ పెంచండి కొంచెం, సౌండ్ పెంచానమ్మ కొంచెం. గాజువాక శతమా చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా, పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం మరో 6 రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం. మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెన్లతో ఈ 59 నెలలలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. బటన్లు నొక్కిన పిమ్మటే
వివిధ పథకాలకు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు, గతంలో ఎప్పుడూ ఇలా బటన్లు నొక్కడము లేదు, గతంలో ఎప్పుడూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడము లేదు. గతంలో ఉండేది దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ 59 నెలల పాలనలోనే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఉన్న మొత్తం 400,000 ఉంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ 59 నెలల కాలంలో. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు. ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు. ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి 99% హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి, ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది. కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.